ఎలక్టోరల్ బాండ్లపై సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని, వాటిని రద్దు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలకు విరాళాలివ్వడం క్విడ్ ప్రోకోకు దారితీస్తుందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఎలక్టోరల్ బాండ్ల జారీని నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే సుప్రీం తీర్పుతో దేశవ్యాప్తంగా ఎలక్టోరల్ బాండ్లపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు ఎలక్టోరల్ బాండ్లంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి అనే దాని గురించి జనాలు చర్చించుకుంటున్నారు. రెండు వేల 2017-2018 బడ్జెట్లో కేంద్రంలోని బీజేపీ సర్కార్ మొదటిసారి ఈ ఎలక్టోరల్ బాండ్లను ప్రవేశపెట్టింది. ఎలక్టోరల్ బాండ్ అంటే కరెన్సీ నోటుల రాయబడిన ఒక ప్రామిసరీ నోటు. ఈ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వ్యాపారస్తులు, సామాన్య వ్యక్తులు, సంస్థలు, రాజకీయ పార్టీలకు విరాళాలు అందించేందుకు అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ ఎలక్టోరల్ బాండ్లు లభిస్తాయి. వాటిని కొనుగోలు చేసి రాజకీయ పార్టీలకు విరాళంగా అందివ్వచ్చు. కేవలం కేవైసీ వెరిఫికేషన్ పూర్తయిన ఖాతాదారులు మాత్రమే ఈ బాండ్లను కొనుగోలు చేసేందుకు వీలుంటుంది. అలాగే ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన సదరు కంపెనీ లేదా వ్యక్తులు 15 రోజుల్లోపు తమకు నచ్చిన పార్టీకి విరాళంగా అందివ్వాల్సి ఉంటుంది. అలా విరాళంగా పొందిన బాండ్లను సదరు రాజకీయ పార్టీలు తిరిగి బ్యాంకులో జమ చేసి డబ్బును పొందుతాయి. ఆ డబ్బులను పార్టీల ఖర్చుల కోసం వినియోగించుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎలక్టోరల్ బాండ్లను ప్రతి ఏడాది జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ మొదటి 10 రోజుల్లో మాత్రమే కొనుగోలు చేసేందుకు వీలుంటుంది. రాజకీయ పార్టీల విరాళాల విషయంలో పారదర్శకత తీసుకురావాలి అనే ఉద్దేశంతో కేంద్రం ఈ ఎలక్టోరల్ బాండ్లను తీసుకొచ్చింది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. దాతల వివరాలను ఎలక్టోరల్ బాండ్లపై ముద్రించకుండా ఎస్బీఐ గోప్యంగా ఉంచుతుంది. ఈ క్రమంలో కొన్ని కంపెనీలు, వ్యక్తులు పెద్ద ఎత్తున బాండ్లను కొనుగోలు చేసి తమకు నచ్చిన రాజకీయ పార్టీలకు అందిస్తున్నాయి. ఆ తర్వాత సదరు పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పరంగా సదరు కంపెనీ లేదా వ్యక్తులు లబ్ధి పొందుతున్నారు. ఇది క్విడ్ ప్రోకోకు దారితీసే అవకాశం ఉండడంతో కొందరు వ్యక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. అటు ప్రతిపక్షాలు కూడా అధికార పార్టీ లబ్ధి పొందేలా ఈ పథకం ఉందని ఆరోపిస్తున్నాయి. తాజాగా ఆ పిటిషన్లపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ఎలక్టోరల్ బాండ్ల జారీని నిలిపివేయాలని ఆదేశించింది. అయితే సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా లబ్ధి పొందే రాజకీయ పార్టీలకు ఇబ్బందికరంగా మారడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు.